తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు వడివడిగా ముందడుగులు వేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రేణి 10 లక్షలకు పెంచడం చేసింది. ఇక మార్చి నాటికి మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి మొదటి వారంలోగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి బట్టి విక్రమార్క ప్రజలకు శుభవార్త చెప్పారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అన్నారు. తాజాగా మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీలను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. స్పష్టంగా ఇక్కడ నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వారు ఎవరు కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిన పని లేదు అంటూ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఎలాంటి విద్యుత్ పాలసీ లేదని, దీనివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని తమ 80% వివరించారు. 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. అయితే గత 10 ఏళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది మంది కార్మికులు నష్టపోయారని బట్టి విక్రమార్క వివరించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో 2 అమలు చేస్తుండగా ఫిబ్రవరి 27న చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో మరో 2 పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలాగే డ్వాక్రా సంఘాలకు త్వరలోనే వడ్డీ లేని రుణాలు కూడా అందించనున్నట్లు ప్రకటించారు. వడ్డీ లేనటువంటి రుణాలు, మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు, ఆ వడ్డీ లేనటువంటి రుణాలను కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 200,000 మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఫిబ్రవరి 26 సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు 1 కోటి రూపాయల బీమా పథకాన్ని సైతం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని బట్టి ఆరోపించారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన మరోసారి స్పష్టం చేశారు.